ఉషన్ సాగర్ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కూలీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ ఉషన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరం యొక్క మంచినీటి సాగునీటి అవసరాలను తీర్చడానికి మూసీ నది నిర్మించబడింది. ఈ వీడియోలో ఉషన్ సాగర్ గురించి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. చెరువు మధ్యలో హైదరాబాదు నగర చిహ్నముగా ఒక ఏకశిల బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కన నెక్లెస్ రోడ్డు ఉంది. 1562లో ఉషన్ సాగర్ నిర్మాణాన్ని ఇబ్రహీం కూలీ కుతుబ్ షా కట్టించిన దాని నిర్మాణ పర్యవేక్షణ మాత్రం ఇబ్రహీం కూలీ అల్లుడు పౌర నిర్మాణాల సూపరింటెండెంట్ అయిన ఉషన్ సావలి చేపట్టాడు. చెరువు తవ్వకం పూర్తయిన నీరు నిండలేకపోవడంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం 32 అడుగుల లోతుతో చెరువు ఉండేది. కుతుబ్ షా ఈ సరస్సుకు ఇబ్రహీం సాగర్ అని పేరు పెట్టాలని అనుకున్నారు. కానీ ఉషన్ వలి యొక్క ప్రాచుర్యము వలన ప్రజలు ఆయన పేరు మీదుగా ఉషన్ సాగర్ చెరువు అని పిలవడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాన్ చెరువులకున్న ప్రజాదరణను గమనించి వెంటనే తన పేరు మీద గోల్కొండకు 16 మైళ్ళ దూరములో ఇబ్రహీంపట్నం చెరువును నిర్మింపచేశాడు. 1568లో ఉషన్ సాగర్ చుట్టూ గట్టుగా నిర్మించబడిన రోడ్డును ట్యాంక్ బండ్ అంటారు. ఈ రోడ్డు హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతుంది. 1830లో తన కాశీ యాత్రలో భాగంగా నగరాన్ని సందర్శించిన యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీర స్వామయ్య ఈ గట్టుగా నిర్మించిన బాట గురించి ఈ విధంగా రాశారు. ఆ గట్టు మీద ఇంగ్లీష్ వారు గుర్రపు బండ్లు పోయేందుకు యోగ్యముగా బాట ముచ్చటగా చెక్క చేసి మొగలాయి వాహనాలు మనుషులున్నా కూడా ఎక్కి నడిచి చెరచకుండా బాటకు ఇరుపక్కుల తమ పార పెట్టియున్నారు అని ఆయన రాశారు. ఏనుగుల వీరస్వామయ్య రాసిన ప్రకారం యూరోపియన్లు మినహా మిగిలిన వారికి ముందస్తుగా అనుమతి లేకుండా ఎక్కనిచ్చేవారు. ఈ గట్టు మీద నుండి వెళ్ళే ట్యాంక్ బండ్ రహదారికి జంట నగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. పొద్దున్న పూట వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించేవారికి, సాయంకాలం నడక సాగించేవారికి, స్నేహితులను కలుసుకునేవారికి ఇది ఒక విశిష్టమైన ప్రత్యేక స్థలం. 1985లో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ప్రతిపాదించబడింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఉషన్ సాగర్ నడిబొడ్డున భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని భావించారు. శిల్పులు అప్పటి నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి సమీపంలోని వెంకటేశ్వర గుట్టలో అనువైన రాయి ఉందని గుర్తించారు. రాయిని తొలిచే పని 1985లో ప్రారంభమైంది. గుట్ట నుంచి తొలిచిన 17 మీటర్ల పొడవు 320 టన్నుల భారీ రాయిని బుద్ధుడి విగ్రహంగా మలిచేందుకు 1988లో హైదరాబాదుకు 192 చక్రాల భారీ వాహనంపై ఎంతో శ్రమకూర్చి తరలించారు. ప్రముఖ శిల్పి గణపతి సత్పతి ఆధ్వర్యంలో 40 మంది శిల్పులు బుద్ధుడి విగ్రహానికి రూపం ఇచ్చారు. గ్రానైట్తో చేయబడిన బుద్ధుని శిల్పం చేయటానికి 200 మంది శిల్పులు 2 సంవత్సరాలు పనిచేశారు. శిల్పం బరువు 440 టన్నులు. శిల్పం ఎత్తు 17 మీటర్లు. 1988లో హైదరాబాదుకు తరలించబడిన బుద్ధుని శిల్పం
1992లో ఉషన్ సాగర్లో జిబ్రాల్టర్ రాక్ అనబడే రాతిపైన స్థాపించబడింది. అప్పటి నుంచి అదే విగ్రహం ఉషన్ సాగర్ నగరం మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం ఉషన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జంట నగరాలలో ఒక ముఖ్యమైన వార్షిక సంబరంగా పరిగణించబడుతోంది. దీనివల్ల ఈ సరస్సును వినాయక్ సాగర్గా కూడా కొంతమంది పిలవడం పరిపాటయ్యింది. కోలాహలంగా అనేక వాహనాలలో వివిధ సైజులలో వినాయకులు ఊరేగింపుగా తెచ్చి సరస్సులో నిమజ్జనం చేస్తారు. ఏటా దాదాపు 50,000కు పైగా విగ్రహాలు ఇలా నిమజ్జనం చేయబడతాయని అంచనా. ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడానికి, మతపరమైన కల్లోలాలు తలెత్తకుండా ఉండటానికి నగరపాలక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. బందోబస్తు కోసం 50,000కు పైగా పోలీసు బలగం ఈ సమయంలో విధి నిర్వహణలో ఉంటారు. విగ్రహాల సంఖ్యను, ఊరేగింపు రూట్లను, నిమజ్జనంగా కార్యాలయాలను పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవటానికి ప్రణాళిక కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను వాడుతున్నారు. నిమజ్జనం జరిగిన మర్నాడు చూస్తే అంతకు ముందు వరకు ఎన్నో పూజలు అందుకున్న విగ్రహాల మీదెక్కి వాటిని పగలగొట్టి వాటిల్లో అమర్చిన ఇనుప చువ్వలు తీసుకుపోతున్న వారు కనిపిస్తారు. చివరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముక్కలుగా మారిన ఆ విగ్రహాలు నీటిలో మిగిలిపోతాయి. ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయబడి రసాయనిక రంగులు పూయబడిన విగ్రహాలను ఇంత పెద్ద ఎత్తున నిమజ్జనం చేయడం వల్ల సరస్సు నీరు కలుషితమవుతోందని పర్యావరణ పరిరక్షణవాదులు హెచ్చరిస్తున్నారు. విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టితో చేస్తే పర్యావరణం మీద ప్రభావం చాలా వరకు తగ్గవచ్చని నిపుణుల అభిప్రాయం. ఉషన్ సాగర్లో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం నగరవాసులకు, పర్యావరణ పరిరక్షణవాదులకు తీవ్రంగా భయాందోళన కలిగిస్తున్న విషయం. ముక్కులు బద్దలయ్యే మురుగువాసన, గుర్రపుటెక్క మొక్కలు బాగా కలుషితమైన చెరువు వినాశనానికి దారితీస్తున్నాయి. అదుపు లేకుండా నగరం మురుగునీరు సరస్సులోకి చేరుతుండడం వల్ల ఈ సమస్య నానాటికి తీవ్రమైపోతూ ఉంది. పాలకుల నిర్లక్ష్యం వలన పరిస్థితి నానాటికి దిగజారుతుందని, ఏటా వినాయక చవితి తర్వాత జరిగే వేలాది విగ్రహాల నిమజ్జనం వల్ల కూడా చెరువు పూడిపోతుందని, అంతేకాకుండా ఆ విగ్రహాలలో వాడిన ప్లాస్టర్, ఇతర రసాయనాలు నీటిని మరింత కలుషితం చేస్తున్నాయని పర్యావరణ శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఉషన్ సాగర్ కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం జపాన్ అంతర్జాతీయ సహకార బ్యాంకు వారి సహకారంతో ఒక పెద్ద ప్రాజెక్టు నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకు 2006లో 310 కోట్ల రూపాయల ఖర్చుతో ఒప్పందం కుదుర్చుకున్నది. 10 సంవత్సరాల పాటు నడిపే ఈ ప్రాజెక్టు కోసం 2006 జూనులో జపాన్ బ్యాంకు వారు ప్రాథమిక సర్వే నిర్వహించారు. కానీ తరువాత వివిధ ప్రభుత్వ నగర పరిపాలక సంస్థలు ఈ కార్యక్రమంలో తమ తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేకపోవడం వల్ల పనులలో ప్రగతి చాలా తగ్గిపోయింది. 2008 జనవరిలో మురుగునీటిని శుభ్రపరిచే ప్లాంట్ కోసం టెండర్లు పిలవడం జరిగింది. 2010 నాటికి ఈ కర్మాగారం పని చేయడం మొదలు పెడుతుందని, అప్పటికల్లా చెరువు పుడిక తీయడం, బయటి నుండి వచ్చే మురుగునీరు దారి మళ్లించడం వంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉషన్ సాగర్లోకి ప్రధానంగా 5 నాలాల నుంచి వ్యర్థ రసాయన మురుగునీరు వచ్చి చేరుతుంది. జీడిమెట్ల, బాలనగర్, సనత్ నగర్ పారిశ్రామిక ప్రాంతాల నుంచి శుద్ధి చేయని వ్యర్థ రసాయనాలు కూకట్పల్లి నానాలో కలిసి సాగర్కు చేరుతున్నాయి. సాగర్లో జలచరాలు బతకాలంటే కెమికల్ లీటర్కు 50 మిల్లీగ్రాముల్లోపు ఉండాలి. కానీ అది 134 నుంచి 350 ఉంది.
సాగర్ పరిసరాల్లోని భూగర్భ జలంలో సీసం, కాడ్మియం, జింక్, నికెల్ తదితర విషపూరిత కారకాలు అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. హుసేన్ సాగర్లో సందర్శకుల కోసం పడవలో వెళ్ళే సదుపాయం ఉంది. ఇటువలి కాలంలో ఈ పడవలల్లో పార్టీలు ఇచ్చే సంస్కృతి అధికమవుతున్నది. వర్షాకాలంలో హుసేన్ సాగర్లో హైదరాబాద్ సెయిలింగ్ పోటీలు జరుగుతుంటాయి. సుమారుగా వారం రోజుల పాటు జరిగే ఇక్కడి 36 రేసులలో హౌస్తాహికుల నుండి అనుభవజ్ఞుల వరకు పాల్గొంటారు. సరస్సులో నిచ్చలంగా ఉండే నీటి కారణంగా ఇది తెరచాప పడవలు నడిపే వారికి ఆకర్షణీయమైన సరస్సు అవుతుంది. 1980 దశకంలో సిఎస్ ప్రతిపక్ కెప్టెన్ పిల్లైల మధ్య జరిగిన పోటీ చాలా ఉత్సాహభరితమైనదని చెప్పుకుంటారు. ప్రస్తుతం ఈ పోటీలు అనేక శ్రేణులలో జరుగుతున్నాయి. పిన్న వయస్సు పెద్దవారికి, చిన్న పడవలకు, పెద్ద పడవలకు ఇలా వివిధ విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోటీలో ఉండే కొన్ని విభాగాలు ప్రయాణాలను అంతర్జాతీయ పోటీలకు అనుకూలంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ ఫార్ములా 1 పవర్ బోట్ రేసులు ఇక్కడ నిర్వహించాలని ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. గంటకు 180 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్ళే ఈ విధమైన పోటీలు నిర్వహించడానికి సదుపాయాలను చాలా మెరుగుపరచాలి. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.